పోలవరం ప్రాజెక్టుపై రాజకీయాలు చేద్దని మరోసారి ఎమ్మెల్సీ సోము వీర్రాజు హితవు పలికారు. పోలవరంపై వస్తున్న అవినీతి ఆరోపణలను అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రం తన బాధ్యత నెరవేరుస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ లెఫ్ట్ రైట్ కెనాల్పై జరిగిన ఖర్చులు మిగులుపై సీఎం చంద్రబాబు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల్లో 60% కుడి ఎడమ కాలువల పనులు పూర్తాయని సోము వీర్రాజు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరిలో ఇసుక అక్రమ రవాణా మాఫియా రోజుకు 2 కోట్ల అక్రమంలో యథేచ్ఛగా జరుగుతుందని, అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్లు వ్యవహరించడం శోచనీయమని అన్నారు. ఇదంతా రాష్ట ప్రభుత్వ ఖజానాకు వస్తే ఎంతో లోటు బడ్జెట్ భర్తీ అవుతుందని, అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న తీరు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. లెఫ్ట్ మెయిన్ కెనాలు, రైట్ మెయిన్ కెనాలు, ఆర్ఆర్ ప్యాకేజీ 1610 16,010 కోట్లు లెక్క ఉన్నప్పుడు 9,135 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్ ప్రాజెక్ట్ రైట్ అండ్ లెఫ్ట్ ప్రాజెక్ట్ రైట్ అండ్ లెఫ్ట్ ఆర్ఆర్ ప్యాకేజ్ 4 కలిపి 9,135 కోట్లు అంటే 16,010 కోట్లలో ఇది ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఆ 16,010 కోట్లు ఎన్హాన్స్ చేశారా లేదా? 12% 15% ఆయన లెస్ కెళ్లి వర్క్ తీసుకున్నారు ఆయన ఈ 16,010 కోట్లలో 16,010 కోట్లలో ఇది ఎన్హాన్స్ చేయడానికి అవకాశం ఉందా లేదా? ఏదైతే నేనేమంటానంటే మిగిలిన డబ్బు 1,000 రైట్ లెఫ్ట్ ఉంటే ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి డ్యామ్ ని రాజశేఖర రెడ్డి గారు గాని కాంగ్రెస్ గాని ప్రారంభించలేదు. ప్రారంభించిన సమయంలో దాని కాస్ట్ 4,000 కోట్లు 4,000 కోట్లకి 1% పని అయింది అనుకుందాం, అసలు అవ్వలేదు అనుకుందాం. అవ్వకపోతే రైట్ మెయిన్ కెనాల్, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,000 కోట్లు 6,000 కోట్లు ఇది డ్యామ్ యొక్క కాస్ట్. ఇప్పుడు కేంద్రం 4,300 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసింది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా, ఎంత అయింది, ఏంటి అనేది నా దగ్గర లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇంకా 3,000 కోట్లు ఇవ్వాలి ప్రాజెక్ట్ డ్యామ్ అంతా కట్టడానికి 4,000 కోట్లే డ్యామ్ అంతా కట్టడానికి 4,000 కోట్లే లెఫ్ట్ లో మిగిలింది, రైట్ లో మిగిలింది 2,000 కోట్లే 6,000 కోట్లు ఇచ్చింది 4,300 కోట్లు అయ్యింది ఎంత? అలానే ఇసుక విషయాలు మొన్న కౌన్సిల్లో చాలా తీవ్రంగా చర్చ జరిగింది. దీంట్లో ఇసుక అనేటువంటి విషయాన్ని నేను కలెక్టర్ గారితో మాట్లాడాను, వెస్ట్ గోదావరి కలెక్టర్ గారితో మాట్లాడాను. అసలు ఇసుక కోసం మన జిల్లాలో గోదావరిలో బాటలు వేసారు సొట్రుతో, పంగిడి నుంచి సొట్టు వెళ్ళిపోవడం, బాట వేసేయడం, ఇసుక తోలేయడం. ఇసుక కానీ, రెడ్ గ్రావెల్ కానీ, ఎర్రచందనం కానీ, ఈ విషయాలు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఇసుక లారీకి ఎంత ఎవరికి వెళ్తుంది, ఆ అంతా ప్రభుత్వానికి వస్తే. ఒక లోడుకి ఇంత తీసుకుంటున్నారు, ఒక ట్రిప్కి ఏదో రకరకాల లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ ఈ ఉభయ జిల్లాల్లో రోజుకు 2 కోట్లు కలెక్ట్ అవుతారు, నెలకు 60 కోట్లు సంవత్సరానికి. అది ప్రభుత్వానికి ఆదాయం కదా. లేని పరిస్థితుల్లో ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి? అధికారులు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? కలెక్టర్లు ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఆర్డీఓలు ఏం చేస్తున్నారు? ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి ఎవరు? ప్రజల యొక్క జీతాలు, ప్రజల యొక్క పన్నులు కట్టుకునేటువంటి సొమ్ముతో వీరందరికీ జీతాలు ఇస్తున్నారండి. ప్రభుత్వానికి సరైనటువంటి నివేదికలు ఇవ్వాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదా? ఒక అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది చిన్న పర్మినెంట్, పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలి, నిజాయితీగా వ్యవహరించాలి, ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించవలసినటువంటి బాధ్యత అధికార వ్యవస్థది. అధికారులు అట్లా నిర్వీర్యమైపోయి నిర్లిప్తగా వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రెడ్ గ్రావెల్ ఈస్ట్ గోదావరిలో కత్తిపూడి పైన
భక్తిపాడు లోపల నుంచి వెళ్ళినటువంటి రెడ్ గ్రావెల్, ఆ రెడ్ గ్రావెల్ ఏదైతే రైల్వేలో లోడ్ అయితే 2 నెలలకు 200 కోట్లు కట్టారండి రైల్వేకి. 2 నెలలకి రైల్వే వ్యాగన్కి 100 కోట్లు కట్టారు, కానీ ప్రభుత్వానికి 5 కోట్లు కూడా కట్టలే. ట్రావెలింగ్ ఛార్జ్ అది 100 కోట్లు. అంటే ఎంత తవ్వేస్తున్నారు ఇది? ఇది ప్రజలకు సంబంధించిన, వనరులకు సంబంధించినటువంటి పరిస్థితి. ఇది ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? ఇది అధికారులకు తెలియకుండా ఎలా జరుగుతుంది? అధికారు రోజు ఎమ్మెల్యేలను ప్రభుత్వం ముఖ్యమంత్రి అక్కడ కాపలా కాయలేరండి.